don't forget to like share and subscribe at the 247 channel also download other 24 7 app don't forget to like share and subscribe at the 247 channel also download other 24 ఎస్ వెరీ గుడ్ ఈవెనింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ అందరికీ నమస్కారం అడ్డా టూ ఫోర్ సెవెన్ అఫీషియల్ తెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం సో అన్లాక్ సక్సెస్ విత్ అడ్డా టూ ఫార్టీ సెవెన్ మనకి ప్రతి ఒక్క యాప్ మీద అంటే ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద మనకి సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఆఫర్ ప్లస్ ఫైవ్ పర్సెంట్ అడిషనల్ ఆఫర్ లభిస్తుంది ఫ్రెండ్స్ సో మీరు అందరూ చేయాల్సింది అడ్డా టూ ఫోర్ సెవెన్ యాప్ టూ ఫార్టీ సెవెన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు ఏదైతే ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారో దాని మీద మీరు వై టూ సిక్స్టీ ఫైవ్ అనే కోడ్ అప్లై చేస్తే మీకు ఎక్స్ట్రా ఫైవ్ పర్సెంట్ అడిషనల్ ప్లస్ సెవెంటీ సెవెన్ అంటే ఎయిటీ టూ పర్సెంట్ దాకా ఆఫర్ వస్తుంది ఆన్ ఆల్ స్టడీ మెటీరియల్స్ మీరు ఎటువంటిది కొన్నా టెస్ట్ సిరీస్ అవ్వచ్చు వీడియో కోర్స్ అవ్వచ్చు మహాపాక్స్ అవ్వచ్చు లైవ్ క్లాస్ అవ్వచ్చు ఎటువంటి ప్రోడక్ట్ అయినా మీరు పర్సెస్ చేసినప్పుడు ఈ యొక్క కోడ్ యూస్ చేయడం మర్చిపోద్దు సో యస్ ఇండియాస్ ఫస్ట్ రీచ్ వన్ ల్యాక్ ప్లస్ గవర్నమెంట్ జాబ్ సెలక్షన్స్ మనకి ఇక్కడ ఆడ టూ ఫార్టీ సెవెన్ నుంచి కంటిన్యూస్ పెయిడ్ క్లాసెస్ కంటిన్యూస్ వైటీ సెషన్స్తో మనం ముందుకు వెళ్తున్నాం సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ సో మనకి చాలా కొత్త కొత్త ప్రొడక్ట్స్ అనేవి రాబోతున్నాయి వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ కేవలం మీకు త్రీ వన్ నైన్ సిక్స్ రూపీస్ మాత్రమే లభిస్తుంది ఇది మీకు ఫైవ్ పర్సెంట్ అడిషనల్ ఆఫర్ రావాలి అంటే ఇంకా సెవెంటీ సెవెన్ ప్లస్ ఫైవ్ పర్సెంట్ అడిషనల్ రావాలి అంటే వై టూ సిక్స్టీ ఫైవ్ ద్వారా మీరు అడ్డా టూ ఫార్టీ సెవెన్ యాప్ నుంచి మీరు పర్చేస్ చేయండి ఓకే సో అలాగే మనకి టూ ఇయర్స్ అయితే మనకి ఫోర్ థౌజండ్ రూపీస్ సో ఇది కూడా మనకి ఫైవ్ పర్సెంట్ అడిషనల్ ఆఫర్ రావాలి అంటే మీరు చేయాల్సింది వై టూ సిక్స్టీ ఫైవ్ యూజ్ చేసి అడ్డా టూ ఫార్టీ సెవెన్ యాప్ నుంచి మీరు పర్చేస్ చేయండి అటు ఏపీటీఎస్ అలాగే ఎస్ఎస్సీ బ్యాంక్ రైల్వే అన్ని ఎగ్జామ్స్కి వీడియో కోర్సెస్ టెస్ట్ సిరీస్ లైవ్ క్లాసెస్ అన్నీ కూడా ఉచితంగా మీకు టూ ఇయర్స్ దక్కుతాయి టూ ఇయర్స్ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఎస్ ఒక్కసారి మనం చూస్తే సో మండే ట్వంటీ సిక్స్త్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వెల్వ్ పిఎంకి ఒక మంచి బిగ్ సర్ప్రైజ్ అయితే మీ ముందుకు తీసుకురాబోతుంది టూ ఫార్టీ సెవెన్ తెలుగు ఛానల్ సో ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పిఓ ట్వంటీ ట్వంటీ వన్ యొక్క సక్సెస్ గైడ్ మీ ముందుకు త్వరలో బిగ్ సర్ప్రైజ్ రిలీవ్ రివీల్ చేయబోతున్నాం ట్వంటీ సిక్స్త్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వెల్వ్ పిఎం సో ట్వల్వ్ పిఎం రోజు మీరు చూడండి ఎవరైతే ఐబీపీఎస్ బ్యాంక్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక టైప్ ఆఫ్ బిగ్ సర్ప్రైజ్ అని చెప్పచ్చు సో ఆ రోజు మనం చూద్దాం ఈ యొక్క సర్ప్రైజ్ ఫ్రెండ్స్ అలాగే థాట్ ఆఫ్ ది డే Thought of the day, you can't put a limit on anything. The more you dream, the farther you get. So Idimanaki, Mitchell Phillips. సో ఇతను స్విమ్మర్ ఫ్రెండ్స్ ఓకే వన్ అన్ని ఒలింపిక్స్లో ఇప్పటికీ జరిగిన ఎయిటీన్ నైన్టీ సిక్స్ నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఒలింపిక్స్లో కింగ్ ఆఫ్ ఒలింపిక్స్ అని అంటాం ఇతన్ని మైకెల్ ఫిలిప్స్ సో స్విమ్మర్ యుఎస్ఏ సంబంధించిన మైకెల్ ఫిలిప్స్ ఇక్కడ మనకి బ్యూటిఫుల్ కోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది యు కాంట్ పుట్ ఎ లిమిట్ ఆన్ ఎనీథింగ్ ఎనీథింగ్ ఎటువంటి దాని మీద మీరు లిమిట్ చేయ మనం ఇప్పుడు కూడా ఇంతవరకు చేయగలం ఇదే చేయగలం ఇలా ఎంతవరకు చేయగలం అనే ఒక లిమిట్ అనేది ఎప్పుడు కూడా పెట్టలేము పెట్టకూడదు కూడా ద మోర్ యూ డ్రీమ్ ద ఫార్దర్ యు గెట్ సో మీరు ఒక హై డ్రీమ్ అచీవ్ చేయాలి సో అటువంటి అచీవ్ చేసే జర్నీలో అటువంటి రీచ్ అయ్యే ఓకే ఆ ప్రాసెస్లో మీకు ఏంటంటే సో డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఎదురవుతాయి ఓకే సో ది గ్రేట్ మ్యాన్ ది మైకేల్ ఫిలిప్స్ ఓకే సో ఇచ్చిన టైప్ ఆఫ్ కోట్ ఇది సో దీన్ని ముందుగా మనం తీసుకొని మనం ఈ యొక్క ప్రిపరేషన్లో కొనసాగిద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ టోక్యో ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ స్పెషల్ సమ్మర్ ఒలింపిక్స్ ఫ్లాష్ బ్యాక్ ఒకసారి చూసేద్దాం ఒలింపిక్స్ స్టార్ట్ అయ్యి కాబట్టి మనకి ఇందులో నెంబర్ ఆఫ్ బిడ్స్ అయితే వస్తాయి ఓకే రాబోయే ఎగ్జామ్స్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఆగస్ట్ ఫోర్టీన్త్న మనకి ఎగ్జామ్ అవుతుంది సో అలాగే ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్స్లో రావచ్చు ఇవన్నీ కూడా సో డోంట్ మీస్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఓకే సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మనం మంచి మంచి కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ వెళ్దాం ఎస్ టోక్యో ట్వంటీ ట్వంటీలో జరగాల్సింది ట్వంటీ ట్వంటీ వన్లో జరు జరుగుతున్నాయి ఇప్పుడు సిన్స్ ద ఫస్ట్ మోడర్న్ సమ్మర్ గేమ్స్ ఇన్ నైన్టీన్ ఎయిట్ ఎయిటీన్ నైంటీ సిక్స్ ఎవ్రీ ఎడిషన్ హ్యాస్ రివీల్డ్

ఓకే సో ఎవరు రికార్డు నెలకొల్పారు సో ప్రతి ప్రతి ఒలింపిక్స్లో ఎవరెవరు ఇంపార్టెంట్ ప్లే చేశారు ఎవరు ఇంపార్టెంట్ ప్లే యాక్ట్ చేశారు అనేది ఒక డిస్క్రిప్ట్ ఓకే ఒక టైప్ ఆఫ్ ఇమేజ్తో కూడా నేను చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే సో ఎనభై పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మొట్టమొదటి మోడర్న్ సమ్మర్ గేమ్స్ నుండి ప్రతి ఎడిషన్ కొత్త కొత్తది మరియు గొప్ప క్రీడాకారులను వెల్లడించింది మరియు వారు ఆటలను తమ సొంతం చేసుకున్నారు సో పతకక్క లేదా పురా ఓకే మరుపురాని ప్రదర్శనలతో వీళ్ళు ఆకట్టుకున్నారు సో వాళ్ళందరి గురించి చూద్దాం ఓకే ఎస్ ఒకసారి మనం వెళ్ళే ముందు ఆ యొక్క టైప్ ఆఫ్ ఈ యొక్క ఎవల్యూషన్ ఎవల్యూషన్ ఆఫ్ మోడర్న్ ఎకాన్ మోడర్న్ టైప్ ఆఫ్ ఒలింపిక్స్ మనం ఎయిటీన్ నైంటీ సిక్స్ నుంచి సో ట్వంటీ ట్వంటీ వరకు వెళ్ళే ముందు ఒకసారి మనం చూద్దాం దాని యొక్క హిస్టరీ సో మనకి వన్ ఆఫ్ ది కింగ్స్ మనకి ఇఫ్టైస్ కింగ్ ఆఫ్ ఎలైస్ ఇన్ కొలాబరేషన్ విత్ క్లియోస్థినిస్ కింగ్ ఆఫ్ పిసా అలాగే లుకోగ్రిస్ సెవెంటీన్ సెవెంటీ సిక్స్ ఏడీలో మనకి వన్ ఆఫ్ ది గేమ్స్ ఆఫ్ ఒలింపియా అని కనుక్కున్నది ఎవరు అంటే వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ కింగ్ ఆఫ్ ఎలిస్ కింగ్ ఆఫ్ పిసా కింగ్ ఆఫ్ స్పార్టా అంటే అప్పట్లో ఆది మానవుల కాలంలో మనకి ఈ యొక్క గేమ్స్ ఆఫ్ ఒలంపియా ఒలంపియాడ్ అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం ఒలంపియాడ్ ఇదే ఒలంపియాడ్ ఏషియాని ఏషియాడ్ ఎలాగైతే అంటామో ఒలంపియాడ్ని గేమ్స్ ఆఫ్ ఒలింపియా అనేవారు అప్పట్లో మనకి కింగ్స్ ముగ్గురు కలిసి ఇఫ్ ఇఫైట్స్ ఇఫైట్స్ క్లియోస్థనీస్ అలాగే మనకి లైక్గస్ ఓకే సో అలాగే తర్వాత మోడర్న్ ఒలింపిక్స్కి వచ్చేసరికి మనకి వన్ ఆఫ్ ది పర్సన్ హూ కాయిన్ దిస్ మోడర్న్ ఒలింపిక్స్ నేమ్ కాల్డ్ బెరాన్ డి కౌంటర్టిన్ కోబర్టిన్ కోబర్టిన్ సో ఇతను మనకి నైన్టీ ఎయిటీన్ సిక్స్టీ త్రీ నుంచి నైన్టీన్ థర్టీ సెవెన్ వరకు ఇతను మనకి మెయిన్ పాత్ర పోషించడం జరిగింది ఓకే సో ఇతని యొక్క ఫ్రెండ్ మనకి టైప్ ఆఫ్ ఫ్లాగ్ ఫ్లాగ్ డిజైన్ చేశారన్నమాట సో అదంతా చూద్దాం ఒకసారి సో ఫస్ట్ ఒలింపిక్ గేమ్స్ అనేది వెన్యూ ఫస్ట్ ఒలింపిక్ గేమ్స్ మనకి ఎయిటీన్ నైన్టీ సిక్స్లో గ్రీస్ క్యాపిటల్ ఎథిన్స్లో జరగడం జరిగింది మనకి సో దాని యొక్క మోటో వచ్చేసరికి సిటీఎస్ ఐటస్ ఫార్టీఎస్ అంటే ఇవన్నీ కూడా మనకి లాటిన్ వర్డ్స్ లాటిన్ వర్డ్స్ అర్థం ఏంటి విచ్ మీన్స్ షిఫ్టర్ హయ్యర్ అండ్ స్ట్రాంగర్ సో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ టోక్యో టోక్యో ట్వంటీ ట్వంటీ వన్ యొక్క థీమ్ ఏంటి అని అడిగితే షిఫ్టర్ హయ్యర్ స్ట్రాంగర్ టుగెదర్ గెదర్ టూ గెదర్ ఓకే సో కోవిడ్ దృష్ట్యా మనకి టూ గెదర్ అనేది యాడ్ చేయడం జరిగింది ఓకే సో అలాగే ఫ్రెండ్స్ ఫాదర్ డిడాన్ ఫాదర్ డిడాన్ అనేవాడు ఒక మనకి ఏ ఫ్రెండ్ ఆఫ్ బ్యారోన్ పీరి డి కోట్రబిన్ సో ఇతను డిజైన్ చేశారు మనకి వన్ ఆఫ్ ది ఫ్లాగ్ సో ఫ్లాగ్ కంటెన్స్ సో బ్లూ బ్లాక్ రెడ్ ఎల్లో గ్రీన్ సో బ్లూ ఫర్ సో బ్లూ ఫర్ ఏంటి అలాగే బ్లాక్ ఫర్ ఏంటి రెడ్ ఫర్ ఏంటి అలాగే ఎల్లో ఫర్ గ్రీన్ ఫర్ సో గ్రీన్ అనేది ల్యాండ్ ఓకే అంటే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ గ్రీన్ ఓకే అలాగే మనకి ఎల్లో అయితే మనకి ఎల్లో అయితే ఏంటి ఫ్రెండ్స్ ఎల్లో అలాగే బ్లాక్ అయితే ఆఫ్రికా రెడ్ అయితే అమెరికా ఓకే యూరోప్ అయితే మనకి బ్లూ ఏషియా అయితే ఎల్లో సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క కాంటినెంట్ని డిస్క్రైబ్ చేసేది ఒక ఒలింపిక్స్ ఓకే సో ఇప్పుడు మనం ఒకసారి టైప్ ఆఫ్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఒలింపిక్స్ నుంచి మనం ట్వంటీ ట్వంటీ ఒలింపిక్స్ వరకు ఎవరైతే ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఫ్లాష్ బ్యాక్ అంటున్నాం కదా సో ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం ఓకే సో మనకి ఇందులో నెంబర్ ఆఫ్ బిట్స్ రావచ్చు ఓకే సో ముందుగా అందరూ కలిసి అందరూ ఈ యొక్క వీడియోని ఎంత వీలైతే అంత షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్స్ అయితే చేస్తూ ఉండండి ఓకే సో ఈ లైక్ చేసిన వాళ్ళు లైక్ చేయకండి సో లైక్ చేయని వాళ్ళు లైక్ చేస్తుండండి ఎస్ ఫస్ట్ గేమ్స్ మనకి మోడర్న్ గేమ్స్ ఎయిటీన్ నైంటీ సిక్స్లో ఎత్తిన్స్లో జరిగాయి ఇందులో మనకి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్ జేమ్స్ కొనోలీ జేమ్స్ కొనోలీ యూఎస్ఏ నుంచి వన్ ది ట్రిపుల్ జంప్ బికమింగ్ ద ఫస్ట్ ఒలింపిక్ ఛాంపియన్ ఇన్ మోర్ దాన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఒలింపిక్ గేమ్స్ ఫస్ట్ ఒలింపిక్ విన్నర్ అని అడుగుతారు ఫ్రెండ్స్ ఫస్ట్ ఒలింపిక్ విన్నర్ జేమ్స్ కనోలీ కనోలీ యుఎస్ఏ సంబంధించిన వ్యక్తి జేమ్స్ కనోలీ సో ఏ ఆట అంటే మనకి ట్రిపుల్ జంప్ బికమింగ్ ది ఫస్ట్ ఒలింపిక్ ఛాంపియన్ మోర్ దాన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్స్ సో మీరందరూ చేయాల్సింది మీరందరూ రాస్తూ ఉండండి ఓకే మీరందరూ టైప్ చేస్తుండీ ఇన్ఫర్మేషన్ ఓకే సో ట్రిపుల్ జంప్ గేమ్స్ కనోలీ యూఎస్ గెలిచి మొదటి ఒలింపిక్ ఛాంపియన్గా నిలిచాడు పదిహేను వందల సంవత్సరాల పైగా ఓకే ఎయిటీన్ నైంటీ సిక్స్ గుర్తుపెట్టుకోండి జేమ్స్ కనోలీ జేసీ ఫస్ట్ ఒలింపిక్ విన్నర్ ట్రిపుల్ జంప్లో అలాగే సెకండ్ వన్ మనకి నైన్టీన్ హండ్రెడ్ ప్యారిస్లో జరిగింది సో ప్రతి ఫోర్ ఇయర్స్కి జరుగుతాయి కదా సో ప్రతి ఫోర్ ఇయర్స్కి ఒలింపిక్స్ జరుగుతాయి మనందరికీ తెలుసు సో ఈ యొక్క నైన్టీన్ హండ్రెడ్ ప్యారిస్లో మనకి ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరంటే అమెరికన్ పర్సన్ అల్విన్ క్రజెలిన్ క్లెయిమ్డ్ ది గోల్డ్ ఇన్ ఫోర్ అథ్లెటిక్స్ ఈవెంట్స్ మెన్ సిక్స్టీన్ సిక్స్టీ మీటర్స్లో వన్ టెన్ మీటర్స్లో హై జంప్లో అలాగే పోటలిస్ సుయీ గేమ్లో అలాగే బికమ్ ది టూ హండ్రెడ్ మీటర్స్ లాంగ్ జంప్లో సో సెయిలర్ హెలీనా విత్ ఫస్ట్ ఉమెన్ ఛాంపియన్ ఓకే సో ఇంపార్టెంట్ మనకి నైన్టీన్ హండ్రెడ్ ప్యారిస్లో మనకి ఇంపార్టెంట్ అమెరికాను చెందిన వ్యక్తి ఎల్విన్ క్రా క్రాంజలిన్ ఓకే సో ఇతను కూడా మనకి వన్ ఆఫ్ ఇంపార్టెంట్ ప్లే అప్పుడు చేశారు ప్యారిస్ నైన్టీన్ హండ్రెడ్లో ఓకే సో గోల్డ్ ఇన్ ఫోర్ అథ్లెట్ ఈవెంట్స్లో ఒకే పర్సన్ తేవడం గ్రేట్ ఓకే సో ఫ్రెండ్స్ అలాగే మనకి సో ఈవిడ మనకి ఫస్ట్ సైలర్ సైలర్ అనమాట సైలర్ హెలీనా ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ ఛాంపియన్షిప్ ఓకే సైలర్ హెలీనా సో వెరీ ఇంపార్టెంట్ నైన్టీన్ హండ్రెడ్ తర్వాత మళ్ళీ నైన్టీన్ నాట్ ఫోర్ సెయింట్ లూయిస్లో జరిగింది ఇందులో మనకి ఫస్ట్ టైం గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ మెడల్స్ వేర్ గివెన్ అమెరికన్ జిమ్నాస్టిక్ జార్జ్ ఈజర్ సో జార్జ్ ఈజర్కి ఫస్ట్ గోల్డ్ సిల్వర్ అలాగే మనకి బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి అమెరికన్ మెన్ జార్జ్ ఈజర్ హూజ్ లెఫ్ట్ లెగ్ వాజ్ మేడ్ ఆఫ్ వుడ్ అలాగే వన్ సిక్స్ మెడల్స్ అంటే హ్యాండిక్యాప్డ్ హ్యాండిక్యాప్డ్ ఫ్రెండ్స్ ఓకే సో గుర్తుపెట్టుకోండి అంటే మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఆడతారంటే నైన్టీన్ నాట్ ఫోర్లో ఎక్కడ జరిగింది నైన్టీన్ నాట్ ఫోర్లో మనకి ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు సో ఇలా మనకి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళచ్చు ఓకే సో వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ సెషన్ ఇది సో ఇక్కడ ఫస్ట్ టైం గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ మెడల్ వేర్ గివెన్ టు అమెరికన్ జిమ్నాస్ట్ జార్జ్ ఈజర్ జార్జ్ ఈజర్కి మన ప్రత్యేకత ఏంటంటే సో ఇతను మనకి ఆరు పతాకాలు సాధించారు అది కూడా లెఫ్ట్ లెగ్ లేకుండా ఓకే హూజ్ లెఫ్ట్ లెగ్ వాస్ మేడ్ ఆఫ్ వుడ్ వుడ్ చాలా ఇంపార్టెంట్ నైన్టీన్ నాట్ ఫోర్ సెయింట్ లూయిస్ నెక్స్ట్ వన్ నైన్టీన్ నాట్ ఎయిట్లో లండన్లో జరిగే ఫ్రెండ్స్ యూకే లండన్లో జరిగే ఇక్కడ మనకి కాంపిటేటర్స్ పెరేడెడ్ బిహైండ్ దేర్ కంట్రీస్ ఫ్లాగ్ ఫర్ ది ఫస్ట్ టైం సో ఇలాగ అడుగుతారు ఫర్ ది ఫస్ట్ టైం సో ఫ్లాగ్ హోస్టింగ్ పట్టుకొని ఇప్పుడు మనం ఎలాగైతే బ్యార మనకి ఎవరైతే మనకి ఈ యొక్క మే మేరీ కామ్ ఓకే అలాగే మన్ప్రీత్ సింగ్ వీళ్ళిద్దరూ ఫ్లో ఫ్లాగ్ హోస్టింగ్ చేశారో అలాగే ఇటువంటి కాన్సెప్ట్ ఇటువంటి కల్చర్ అనేది ఫస్ట్ టైం మనకి నైన్టీన్ నాట్ ఎయిట్ లండన్లో చూసాం ఓకే సో అది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఒలింపిక్ మార్చ్ ఫస్ట్ ఫ్లాగ్ ఫస్ట్ ఫస్ట్ టైం మనకి పెరేడ్ చేసింది ఎప్పుడంటే ఎయిటీన్ నైన్టీ నాట్ ఎయిట్ లండన్ లండన్ ఇటాలియన్ మ్యారథనర్ డొ డొ డొరాండో పిటిర్స్ గెస్టీ ఎఫోర్ట్స్ అండ్ హిమ్ ప్రైజ్ ఏ స్పెషల్ ట్రోఫీ నైన్టీన్ ట్వల్వ్ స్టాక్ హోమ్ కాంపిటేటర్స్ ఫ్రమ్ ఆల్ ఫైవ్ కాంటినెంట్స్ సో ఇతనికి గౌరవార్థంగా ఇచ్చుకున్నారు సో ఇటాలియన్ మ్యారథనర్ డొనాల్డో పీటిర్స్ ఓకే సో మనం ట్వంటీ ట్వంటీ వరకు వెళ్దాం ట్వంటీ ట్వంటీ వరకు వెళ్దాం సో ఇక్కడ చూడండి నైన్టీన్ నాట్ ఎయిట్ లండన్ పరిచయం చేసింది ఏంటంటే ఒలింపిక్స్ మొదటి పోటీదారులు మొదటిసారి తమ దేశ యొక్క జెండా వెనుక పెరేడ్ చేశారు ఇటాలియన్ మ్యారథాన్ డొరాండో ప్రీటీ యొక్క కఠినమైన ప్రయత్నం అతనికి ప్రశంసలు మరియు ప్రత్యేక ట్రోఫీని అందించాయి నైన్టీన్ ట్వెల్వ్ స్టాక్ హోమ్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నైన్టీన్ ట్వెల్వ్ మొత్తం ఐదు ఖండాల నుండి పోటీదారులు పెరేడ్ చేయడం స్టార్ట్ చేశారు సో నైన్టీన్ ట్వెల్వ్ ఎక్కడ జరిగిందంటే స్టాక్హోమ్ ఓకే ఆటోమేటిక్ టైమింగ్ డివైజెస్ ఫర్ ట్రాక్ ఈవెంట్స్ అండ్ ఫొటోస్ ఫినిష్ ఇంట్రడ్యూస్డ్ చూడండి ఇలాంటివి మనకి బ్యాక్లో మనకి ఇంపార్టెంట్ బిట్స్గా చూస్తాం నైన్టీన్ వన్లో ఏమి ఇంట్రడ్యూస్ చేశారు ట్రాక్ ఈవెంట్లు మరియు ఫోటో ముగింపు కోసం ఆటోమేటిక్ టైమింగ్ పరికరాలు ప్రవేశపెట్టబడ్డాయి అలాగే ఇందులో మనకి ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే జిమ్ థ్రోపీ జిమ్ థోరపీ జిమ్ థోరపీ వన్ ది పెన్ సో జిమ్ థొరపీ పెంటాథలన్ మరియు డెక్థలాన్ టు బీ ద డబ్డ్ ది గ్రేటెస్ట్ అథ్లెట్ ఇన్ ద వరల్డ్ సో అప్పటికీ మనకి గ్రేటెస్ట్ అథ్లెట్ ఇన్ ద వరల్డ్గా మనకి పేరుగాంచారు ఎవరంటే ఎస్ జిమ్ థోరపీ సో జిమ్ థోరపీ గుర్తుపెట్టుకోండి డెక్తలాన్ గెలుచుకునే ప్రపంచంలోనే గొప్ప అథ్లెట్గా పిలుచు పిలువబడ్డాడు నైన్టీన్ ట్వెల్వ్ అనేది ఇంపార్టెంట్ ఏంటంటే ట్రాక్ ఈవెంట్స్ అలాగే ఫోటో ఫినిష్ ఓకే థీమ్ని ఇంట్రొడ్యూస్ చేశారు ఓకే జిమ్ థోరపీ వన్ దిస్ పెంటాథియన్ అలాగే డెక్తలాన్ టు బి డబ్బుడ్ ది గ్రేటెస్ట్ అథ్లెట్ ఇన్ ద వరల్డ్ అలాగే మన ట్వంటీ నైన్టీన్ ట్వంటీలో ఎంతవర్ప్లో అయింది ఫ్రెండ్స్ ఇక్కడ ఒలింపిక్ ఫ్లాగ్ అండ్ ఓత్ డెబ్యూటెడ్ ఓకే సో వెరీ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ ఒలింపిక్ ఫ్లాగ్ ఏ సంవత్సరంలో ఒలింపిక్స్లో మనకి పరిచయం చేశారంటే నైన్టీన్ ట్వంటీ ఒలింపిక్ జెండా మరియు ప్రమాణం ప్రారంభమైంది ఓత్ ప్రతిసారి ఓత్ తీసుకుంటారు కదా ఓత్ అలాగే డెబ్బై రెండు సంవత్సరాలు డెబ్బై రెండు సంవత్సరాల వయసులో రజతం సాధించిన స్వీడన్ షూటర్ ఆస్కార్ స్వాన్ ఓకే ఆస్కార్ స్వాన్ స్వాన్ ఓకే ఆస్ మనకి ఆస్కార్ స్వాన్ నేడు నాడి ఇటా ఇటా ఐదు బంగారు పథకాలు సాధించాడు ఇది ఇప్పటి వరకు పురాతన పథకం విజేతగా నిలిచింది చూడండి మనకి ఒలింపిక్ ఫ్లాగ్ ఓత్ డెబ్యూటెడ్ ఇన్ నైన్టీన్ ట్వంటీ అలాగే నిడో నాడీ ఇటా అప్ ఫైవ్ గోల్డ్ మెడల్స్ ఇన్ ఫెన్సింగ్ ఫెన్సింగ్ అంటే మనకి కత్తిపోటు ఆట అంటాం కదా ఫెన్సింగ్ స్వదేశ్ షూటర్ ఆస్కర్ శ్వాన్ హూ వన్ ఎ సిల్వర్ అట్ ది ఏజ్ ఆఫ్ సెవెంటీ రిమైన్స్ ద ఓల్డెస్ట్ మెడలిస్ట్ ఎవరు సో హూ ఇస్ ద ఓల్డెస్ట్ మెడలిస్ట్ ఎవరు అంటారు సో ఇవన్నీ కూడా హిందూ పేపర్లో పడ్డాయి ఫ్రెండ్స్ సో ఎప్పుడైతే మీరు హిందూ పేపర్లో ఇవన్నీ పడ్డాయో కంపల్సరీ ఎగ్జామినర్స్ కంట్లో పడతాయి కంపల్సరీ పడతాయి సో ఇందులో ఎటువంటి బిట్ అయినా రావచ్చు మీకు ఒలింపిక్స్ నుంచి ఓకే సో అందుకనే మనం ఎప్పుడైతే హిందూ పేపర్లో పడ్డాయో అవన్నీ కూడా చదవడం నేర్చుకోవాలి ఓకే ఎస్ షూటర్ ఎవరు ఆస్కార్ ష్వాన్ ఓకే ఆస్కార్ షాన్ సో నీడు నాడి నీడు నాడి అతనే ఇతను సో నే నేడో నేడో నాడి నేడో ఇట ఇటా అప్ ది ఫైవ్ గోల్డ్ మెడల్స్ ఇన్ ఫెన్సింగ్ అలాగే మనకి డెబ్బై రెండు ఏళ్ళ షూటర్ పేరు వచ్చేసి ఎస్ స్వదేశీ షూటర్ ఆస్కార్ షాన్ ఆస్కార్ షాన్ సో నైన్టీన్ ట్వంటీ ఒక ప్రత్యేకం ఒకసారి ముందుకు వెళ్ళకొద్దీ ఏపీ స్టేట్ కార్పొరేటివ్ బ్యాంక్ మేనేజర్ స్కేల్ వన్ అలాగే స్టాఫ్ అసిస్టెంట్ టార్గెట్ లైవ్ ఇంటర్వ్యూ క్లాసెస్ మీకు కావాలనుకున్న వాళ్ళందరూ కూడా ఆగస్ట్ రెండు నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో మీరు దీన్ని పర్సేస్ చేయాలంటే వై టూ సిక్స్టీ ఫైవ్ ద్వారా మీకు ఎక్స్ట్రా ప్లస్ ఫైవ్ పర్సెంట్ అడిషనల్ ఆఫర్ కూడా లభిస్తుంది ఫ్రెండ్స్ సో రోజు కూడా సిక్స్ పిఎం టు నైన్ పిఎం రెగ్యులర్ క్లాసెస్ జరుగుతాయి ఆగస్ట్ సెకండ్ నుంచి మనకి ఇది చాలా చాలా హైప్లో ఉంది బ్యాచ్ దీంతో పాటుగా మనకు టెస్ట్ సిరీస్ కూడా లభిస్తున్నాయి చూసారా ట్వంటీ టోటల్ టెస్ట్లు టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో ఇది మీరు అడ్డా యాప్ నుంచి పర్చేస్ చేసినట్లయితే ఇవన్నీ కూడా మీకు ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఫైవ్ పర్సెంట్ తగ్గే అవకాశం ఉంటుంది సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కవర్ చేస్తాం సో ఈ యొక్క బ్యాచెస్లో జాయిన్ అయితే సో ఫ్రెండ్స్ ఒకసారి ఇదంతా కూడా మెగా ప్యాకేజ్తో మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అవ్వచ్చు ఏదైనా ఏదైనా మీకు ఇంక్లూడ్ అయ్యి వస్తుంది ఓకే గుడ్ ఈవినింగ్ అందరికీ అదే టూ ఇయర్స్ అయితే ఫోర్ థౌసండ్ వన్ ఇయర్ అయితే త్రీ థౌసండ్ ఎస్ నెక్స్ట్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఎక్కడ జరిగిందని అడుగుతారు ప్యారిస్ ఫ్రాన్స్ ఓకే సో ఇక్కడ మనకి ఫస్ట్ సిటీ టు హోస్ట్ ద గేమ్స్ ట్వైస్ ఫ్రెండ్స్ సో క్లోజింగ్ సెరమొనీ అండ్ ఒలింపిక్ విలేజ్ ఇంట్రడ్యూస్డ్ సో ఇక్కడ మనకి నైన్టీన్ ట్వంటీ ఫోర్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ప్యారిస్లో ఓకే హోస్ట్ చేసింది ట్వైస్ క్లోజింగ్ సెరమనీ అలాగే ఒలింపిక్ విలేజ్ ఇంట్రడ్యూస్ ఫినిషింగ్ ఫినిష్ రన్నర్ ప్యావో నుర్మి యాడ్స్ ఫైవ్ గోల్డ్ మెడల్స్ టు ది త్రీ హీ హ్యాడ్ వన్ ఇన్ నైన్టీన్ ట్వంటీ స్విమ్మర్ జానీ విస్మర్ యుఎస్ఏ నుంచి ద విన్నర్ ఆఫ్ టూ గోల్డ్ మెడల్స్ బికమ్ మోర్ ఫేమస్ ఫర్ ప్లేయింగ్ టార్జన్ ఓకే సో టార్జన్గా పేరు పిలుపుబడ్డ ఆ టైంలో ఓకే గేమ్స్ బ్రాడ్కాస్ట్ ఫర్ ది ఫస్ట్ టైం బ్రాడ్కాస్ట్ చేయడం కూడా జరిగింది ద డిస్టెన్స్ ఫర్ ది మ్యారథాన్ ఫార్టీ టూ కిలోమీటర్స్ అండ్ వన్ నైంటీ ఫైవ్ కిలోమీటర్స్ విచ్ వాజ్ రన్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ నైన్టీన్ నాట్ ఎయిట్ వాజ్ ఫిక్స్డ్ సో మనకి ఇంపార్టెంట్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ ప్యారిస్లో జరిగింది ఎస్ ఎస్ట్వైస్ అలాగే క్లోజింగ్ సెరమనీ అలాగే ఒలింపిక్ విలేజ్ ఇంట్రడ్యూస్ చేశారు ఇక్కడ ఫినిషింగ్ రన్నర్ పావో నర్మి యాడ్స్ ఫైవ్ గోల్డ్ మెడల్స్ టు ది త్రీ ఓకే ఇవన్నీ కూడా చూడండి నైన్టీన్ ట్వంటీ ఫోర్ ప్యారిస్లో జరగడం మనం ఇంపార్టెంట్ మనకి ఇంపార్టెంట్ ఓకే సో వెరీ ఇంపార్టెంట్ సో హూ ఇస్ కాల్డ్ యాజ్ టార్జన్ అంటాడు ఫ్రెండ్స్ ఇక్కడ బికమ్ మోర్ ఫేమస్ ఎవరంటే మనకి సో స్విమ్మర్ జానీ జానీ మల్ ముల్లర్ ఓకే వెల్స్ ముల్లర్ యుఎస్ఏ సంబంధించిన విన్నర్ హూ గాట్ టూ మెడల్స్ బికమ్ మోర్ ఫేమస్ ఫర్ ప్లేయింగ్ టార్జన్ నెక్స్ట్ వన్ సో అలాగే మనకి నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో ఆమ్స్టర్డామ్ న్యూజిలాండ్ లో జరిగింది ఇక్కడ సో ఇక్కడ ఫర్ ది ఫస్ట్ టైం ఎ సింబాలిక్ ఫైర్ వాజ్ లిట్ జ్యూరింగ్ ద గేమ్స్ సో నైన్టీన్ ట్వంటీ వన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ టైం లిట్ లైట్ మనకి టార్చ్ లైట్ ఉంటుంది కదా సో మనకి ఈ యొక్క టైప్ ఆఫ్ టార్చ్ లైట్ నిలిగించడం చేశారు ద ట్రెడిషన్ ఆఫ్ గ్రీస్ లీడింగ్ ద పరేడ్ స్టార్టెడ్ ఇండియా స్టార్టెడ్ ఇట్స్ విన్నింగ్ స్ట్రీక్ ఇన్ మెన్స్ హాకీ ఇట్ వుడ్ విన్ గోల్డ్ అట్ ఆల్ గేమ్స్ టిల్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సో ఆమ్స్టర్డామ్లో ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే లిట్ ఓకే లిట్ ఓకే సో వెరీ ఇంపార్టెంట్ సో ఇటు ఇప్పుడు ఇంకా ఇది కొనసాగుతూనే ఉంటుంది ఇప్పుడు ఇంకా కొనసాగుతూనే ఉంటుంది సో ట్వంటీ ట్వంటీ వన్ ఒలింపిక్స్లో ట్వంటీ ట్వంటీ ఒలింపిక్స్లో మనకి వసాక ఒసాకా లైట్ వెలిగించారు ఈరోజు ఓకే నిన్న ఐ థింక్ ట్వంటీ థర్డ్ జూలై ఓకే సో నిన్న మనకి స్టార్ట్ చేశారనమాట యాక్చువల్గా ఓకే సో జ్యోతి ప్రజ్వలన అంటాం కదా అలాగే లైట్ ల్యాంప్ సో నైన్టీన్ ట్వంటీ వన్ ఆమ్స్టర్డామ్ ఇంట్రడ్యూస్ చేసింది ఫస్ట్ టైం ఐ ఫైర్ ఓకే అలాగే నైన్టీన్ థర్టీ టూలో లాస్ ఏంజల్స్లో జరిగింది ఫ్రెండ్స్ ఓకే సో నైన్టీన్ థర్టీ టూ లాస్ ఏంజల్స్లో జరిగింది ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే డ్యూరేషన్ ఆఫ్ ద గేమ్స్ వాజ్ సిక్స్టీన్ డేస్ ఇట్ హ్యాజ్ రిమైండ్ ఫిఫ్టీన్ అండ్ ఎయిటీన్ డేస్ ఎవర్ సిన్స్ ఓకే సో కానీ ఇక్కడ ఫస్ట్ టైం సిక్స్టీన్ డేస్ పరిచయం చేసింది ఒక గేమ్స్ లాస్ ఏంజల్స్ ట్రెడిషన్ ఆఫ్ మెడలిస్ట్ స్టాండింగ్ అనే పోడియం విత్ ఫ్లాగ్ ఆఫ్ ద విన్నింగ్ బ్యారర్ రైజు స్టార్టెడ్ చేస్తారా కదా మనకి ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ చూడండి మనకి వన్ టూ త్రీ అని ఉంటాయి కదా మనకి సో ఇక్కడ ఫ్లాగ్ నిల్చోబెట్టి ఫ్లాగ్తో నిల్చుంటారు ఫస్ట్ ప్లేయర్ సెకండ్ ప్లేయర్ థర్డ్ ప్లేయర్ ఇలాంటి కాన్సెప్ట్ అనేది స్టార్ట్ చేసింది నైన్టీన్ థర్టీ టూ లాస్ ఏంజల్స్ సో ఆటల వ్యవధి పద్ పదహారు రోజులు అప్పటి నుండి ఇది పదిహేను నుండి పద్దెనిమిది రోజుల మధ్య ఉంటుంది సో జి విజేత విజేత జెండాతో పోడియంపై నిలబడి పతాకాల విజేత సంప్రదాయం ప్రారంభమైంది ఈ యొక్క టైప్ ఆఫ్ సెషన్లో ఇయర్లో అలాగే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఎవరంటే బేబీ డిడి దిద్రిక్సన్ యుఎస్ఏ సంబంధించిన వ్యక్తి హూ లేటర్ ఎక్సెల్డ్ ఇన్ ఉమెన్స్ గల్ఫ్ బ్యాగ్ టూ గోల్డ్ మెడల్స్ ఇన్ అథ్లెట్స్ అంటే ఈవిడ మనకి తర్వాత మహిళల గల్ఫ్లో రాణించిన మిల్ బేబీ బేబ్ బేబ్ డిక్సన్ యుఎస్ సంబంధించిన రెండు బంగారు పథకాలు సాధించారు సో అలాగే మనం ఇంకా ఓకే హోమని మనకి చూడండి నైన్టీన్ థర్టీ సిక్స్లో బెర్లిన్ ఓకే ఎస్ ఎస్ ఫ్రెండ్స్ సెవెన్ ప్లస్ ఎయిట్ ఎంత ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ ఇది ఓకే సో ఈ సంవత్సరం ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ మధ్యలో జరుగుతుందన్నమాట ఈ గేమ్స్ ఎస్ వెరీ గుడ్ సో ఇక్కడ నైన్టీన్ థర్టీ సిక్స్ బెర్లిన్లో జరిగింది టార్చ్ రిలే ఇంట్రడ్యూస్డ్ సో టార్చ్ రిలే ఇంట్రడ్యూస్డ్ అలాగే ఫస్ట్ గేమ్స్ టు బి టెలివిజైడ్ టెలివైజ్డ్ అంటే టీవీ టీవీలో వీక్షి వీక్షించే ఒక టైప్ ఆఫ్ ప్రక్రియని నైన్టీన్ థర్టీ సిక్స్ బెర్లిన్లో ప్రవేశ ప్రవేశపెట్టారు ఆఫ్టర్ థర్టీన్ ఇయర్స్ అండ్ టూ సిక్స్టీ ఎయిట్ డేస్ యుఎస్ డైవర్ మెర్ మెర్ యుఎస్ డ్రైవర్ ఎవరు మెర్జోరీ గెస్టెడ్ ఎమేజింగ్ ఎమర్జెడ్ ది యూత్ యంగెస్ట్ ఇండివిజువల్ ఒలింపిక్ ఛాంపియన్ సో ఆఫ్రికన్ అమెరికన్ అథ్లెట్ జెస్సీ ఓన్స్ బికమెల్లీ లెజెండ్ బై విన్నింగ్ ఫోర్ గోల్డ్ మెడల్స్ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ ఇంటూ హండ్రెడ్ మీటర్స్ రిలే లాంగ్ జంప్ ఓకే సో రిలే అంటే తెలుసు కదా ఫ్రెండ్స్ మనకి ఒక ఒక ల్యాప్ అయిపోయిన తర్వాత ఇంకొకరు పరిగెడతారు సో అలాగా ఒక టైప్ ఆఫ్ రిలే ఓకే సో ఇక్కడ మనకి టార్చ్ రిలే ఎంటర్ చేసి ఫర్ ది ఫస్ట్ టైం ఫస్ట్ గేమ్స్ టు బి టెలివైజ్డ్ అండ్ నైన్టీన్ థర్టీ సిక్స్ బెర్లిన్ ఓకే సో వెరీ ఇంపార్టెంట్ మనకి అమెరికన్ అథ్లీట్ జెస్సి ఓస్ బికమ్ ఏ లెజెండ్ బై వినింగ్ ఫోర్ గోల్డ్ మెడల్స్ అలాగే నైన్టీన్ థర్టీ సిక్స్ యేస్ బెర్లిన్ మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఓకే అలాగే మనకి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లండన్ యూకే మళ్ళీ మళ్ళీ ఇచ్చి చూడండి సెకండ్ టైం సో మనకి ఫ్యానీ బ్యాంక్లర్స్ కోన్ ఆఫ్ ది నెదర్లాండ్ టుక్ ఫోర్ గోల్డ్ ఇన్ ఫోర్ స్ప్రింట్ స్ప్రింట్ ఈవెంట్స్ బాబ్ మెతియాస్ యుఎస్ఏ వన్ ది ఫస్ట్ ఆఫ్ హిస్ టూ హిజ్ టు డెక్తలాన్ టైటిల్స్ సో నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ ఫ్యానీ బ్యా బ్లాంకర్స్ కోయన్ ఓకే ఫ్యానీ బ్లాంకర్స్ కోయన్ ఆఫ్ ది నెదర్లాండ్స్ టుక్ గోల్డ్ ఇన్ ఫోర్ స్ప్రింట్ ఈవెంట్స్ ఓకే ఎస్ గుడ్ ఈవినింగ్ ఎస్ నేమ్స్ అనేవి కొంచెం కష్టంగా ఉన్నా సరే మనం రిపీటెడ్గా ఇవి ఈ పీడిఎఫ్ మీరు దగ్గర పెట్టుకోండి అలాగే పీడిఎఫ్తో పాటుగా మీరు రాసుకుంటూ ఉండండి సో అలాగే నైన్టీన్ ఫిఫ్టీలో హెలెన్స్కీలో జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లాంగ్ డిస్టెన్స్ గ్రేట్ ఎమియల్ జతోపెక్ ఆఫ్ క్రిస్టో చూడండి చెజోక్చోలావికియా వన్ త్రీ మెడల్ త్రీ గోల్డ్ మెడల్స్ విత్ వైల్ హిజ్ వైఫ్ డానా క్లెయిమ్డ్ ది జావలింగ్ గోల్డ్ జావ్లిన్ గోల్డ్ అలాగే సో అంటే ఇద్దరు సో భర్తలో గెలుచుకున్నారు ఫ్రెండ్స్ నైన్టీన్ ఫిఫ్టీలో హెలెన్స్కీలో జరిగిన ఓకే పోటీల్లో మనకి ఒలింపిక్స్లో ఇంపార్టెంట్ పర్సన్స్ ఇద్దరు లాంగ్ డిస్టెన్స్ గ్రేట్ ఎమిఎల్ జతోపెక్ అలాగే త్రీ గోల్డ్ మెడలిస్ట్ వైల్ హిజ్ వైఫ్ డానా ఓకే జావలిన్లో గెలుచుకున్నారు సో బ్రెజ్లర్ కేడీ జాదవ్ మనకి చూడండి సో జేడి కేడి జాదవి క్లించ్ జాదవి క్లించ్డ్ ది ఇండిపెండెంట్ ఇండియాస్ ఫస్ట్ ఇండివిజువల్ మెడల్ బ్రాంజ్ సో ఇది మనకి ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఇప్పటివరకు వరకు మనకి ఇండియాస్ ఫస్ట్ ఇండివిజువల్ మెడల్ బ్రాంచ్ ఎవరు సంపాదించారంటే బ్రజ్లర్ కుస్తీ పోటీదారు బ్రజ్లర్ ఇక్కడ కేడీ జాధవి సో ఇతను మనకి కేడీ జాధవి క్లించ్ ఇండిపెండెన్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండివిజువల్ ఇండివిజువల్ మెడల్ బ్రాంచ్ ఓకే రెజ్లర్ కేడి జాధవి ఓకే సో ఇండిపెండెంట్ ఇండియా యొక్క మొట్టమొదటి వ్యక్తిగా పతాకాన్ని కాంస్య కైవసం చేసుకున్నాడు ఓకే సో వెరీ ఇంపార్టెంట్ అలాగే మన నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఎక్కడ జరిగిందంటే మెల్బోర్న్ మెల్బోర్న్

ఎస్ అలాగే నైన్టీన్ సిక్స్టీ రోమ్ నైన్టీన్ సిక్స్టీ రోమ్లో జరిగింది ఫ్రెండ్స్ ఇది ఓకే సో ఇక్కడ అడాప్షన్ ఆఫ్ ది అఫీషియల్ యాంతమ్ అఫీషియల్ యాంతమ్ అలాగే మనకి ఎబిబీ బికిలా రన్నింగ్ బేర్ ఫోర్ట్ వన్ ది మ్యారథాన్ టు బికమ్ ది ఫస్ట్ బ్లాక్ ఆఫ్రికన్ ఒలింపిక్ ఛాంపియన్ సో ఇతను మనకి బేర్ ఫోర్ట్ అంటే సో ఖాళీ ఫుట్ మీద ఓకే సో అధికారిక భాష యొక్క ఉద్దత నైన్టీన్ సిక్స్టీ రోమ్లో మనకి ప్రకటించారు అలాగే చెప్పులు లేకుండా నడుస్తున్న అబేబీ బికిలా మార్తాను గెలుచుకుని తొలి బ్లాక్ ఆఫ్రికన్ ఒలింపిక్ ఛాంపియన్గా నిలిచాడు సో అలాగే మనకి క్యాసియస్ క్యాషియస్ మార్కలిస్ క్లే లేటర్ టు బికమ్ ది ద గ్రేటెస్ట్ మొహమ్మద్ అలీ వన్ ది లైట్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ అలాగే మిల్కా సింగ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ మిల్కా సింగ్ అనేది మనకి సో ఇక్కడ ఒక వన్ ఆఫ్ ది సినిమా ఉంటుంది కదా మిల్కా సింగ్ బాగ్ మిల్కా బాగ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ విజేతగా నిలిచున్నారు మిల్కా సింగ్ సో నైన్టీన్ సిక్స్టీ రోమ్లో ఓకే ఎస్ చెప్పులు లేకుండా ఓకే సో వెరీ ఇంపార్టెంట్ నైన్టీన్ సిక్స్టీ రోమ్లో మనకి మిల్కా సింగ్ ఫినిష్డ్ ఫోర్త్ ఫోర్త్ ఇన్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఓకే గెలుచుకున్నారు ఫోర్త్ ఇన్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఓకేనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మనకి ఇంపార్టెంట్ ఇంకా రానున్నాయి మనకి ఇండియన్స్ చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ ఇంకా రాబోతున్నారు వాళ్ళందరి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే మన నైన్టీన్ సిక్స్టీ ఫోర్ టోక్యోలో ఓకే ఫస్ట్ ఒలింపిక్స్ ఇన్ ఏషియా సో ఇది అడగచ్చు మనకి ఈరోజు సో ఈసారి ఇది అడగచ్చు ఓకే సో మనకి టోక్యోలో జరిగింది ఫస్ట్ ఒలింపిక్స్ ఇన్ ఏషియా ఎప్పుడంటే మనకి టోక్యో నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సో ఇందులో మనకి యోషినోరీ సఖాయి హిడ్ ద కాల్డ్రోన్ సో ఈ ఈ యొక్క ట్వంటీ ట్వంటీ ఒలింపిక్స్లో మనకి ఒసాకా ఎవరు ఏదైతే లిడ్ చేశారో మనకి ఎలిగించారో ఓకే సో అప్పట్లో మనకి సిక్స్టీ ఫోర్లో ఎవరంటే యోషినోరీ సకాయి హూ లిడ్ దిస్ కాల్డ్రాన్

ఉమెన్స్ ఫుట్బాల్ జరగ ఉమెన్ ఉమెన్స్ వాలీబాల్ జరగడం స్టార్ట్ అయింది ఓకే అలాగే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ మెక్సికో సిటీలో జరిగింది సో మనకి మెక్సికో సిటీ అనగానే మనకి నార్త్ అమెరికా సో డోపింగ్ టెస్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు ఈ యొక్క టైప్ ఆఫ్ ఒలింపిక్స్ గేమ్స్లో సో ఎస్ ఇలాంటివన్నీ కూడా మనకి ఇంకా రాబోతున్నాయి మంచి మంచి పాయింట్స్ ఓకే సో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో పరిచయం చేసింది అనేది డోపింగ్ టెస్ట్ ఓకే డోపింగ్ పరీక్షలు ప్రవేశపెట్టబడ్డాయి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అలాగే బాబ్ బీమాన్ అన్రాక్స్ అన్క్రాక్స్ది

వి ది వివాక్రియస్ క్రెజ్ జిమ్నాస్టిక్ క్లెయిమ్డ్ ఫోర్ గోల్డ్ అండ్ టూ సిల్వర్ మెడల్స్ ఎస్ కొంచెం పేర్లు కష్టమైనప్పటికీ కూడా మీరు ఈ పీడిఎఫ్ని దృష్టిలో పెట్టుకొని మీరు చక్కగా నోట్స్ మెయింటైన్ చేస్తూ ఉండండి సో ఏ బిట్ అని అడగచ్చు మనకి ఓకే సో అలాగే మనకి నైన్టీన్ సెవెంటీ టూ ఎక్కడ జరిగిందంటే మునించి సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ అఫీషియల్ మ్యాస్కాట్ మ్యాస్కాట్ అంటే ఏం ఫ్రెండ్స్ ఒక టైప్ ఆఫ్ ఒక టైప్ ఆఫ్ డాల్ ఒక టైప్ ఆఫ్ డాల్ అనమాట సో డాల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ అనమాట ఇక్కడ ఓకే సో డాగ్ని ఫస్ట్ 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 టైమ్ ఒక మ్యాస్కాడ్ ఒక టైప్ ఆఫ్ మ్యాస్కాడ్ని పర్చేస్ చేసింది నైన్టీన్ సెవెంటీ టూ మునించ్లో వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఓకే సో ఇక్కడ యుఎస్ఎస్ మార్క్ స్పిన్జ్ వన్ ఎ రికార్డ్ సెవెన్ గోల్డ్ మెడల్స్ ఇన్ స్విమ్మింగ్ యుఎస్ఏకి సంబంధించిన మార్క్ స్పిన్జ్ మార్క్ స్పిజ్ వన్ ఎ రికార్డ్ సెవెన్ గోల్డ్ మెడల్స్ ఇన్ స్విమ్మింగ్ ఆల్ విత్ వరల్డ్ రికార్డ్ టైమింగ్స్ ఇన్ ఏ గేమ్ రాక్డ్ బై ది మెసాకేర్ ఆఫ్ ఇజ్రాయల్ అథ్లెటిక్స్ సో నైన్టీన్ సెవెంటీ టూ ఎక్కడ జరిగిందంటే ఎస్ మునించ్ ఫస్ట్ టైం ఒక మ్యాస్కాట్ మ్యాస్కాట్ అనేది ఒక టైప్ ఆఫ్ లోగో లాగా సో ఇక్కడ డాగ్ ఓకే గుర్తుపెట్టుకోండి సో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ మనకి అయితే డోపింగ్ అయితే ఎలాగైతే పరిచయం అయింది ఇక్కడ నైన్టీన్ సెవెంటీ టూలో ఫస్ట్ టైం మ్యాస్కాట్ సో దాని పేరు వ్యాల్ది ది దాష్ చంద్ ఓకే సో వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ మోంట్రియల్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ వచ్చేసరికి మోంట్రియల్లో జరిగింది ఇక్కడ ఫోర్టీన్ ఇయర్ ఓల్డ్ నదియా కమ్యూనిసీ ఆఫ్ రొమానియా క్యాప్టివేటెడ్ ది వరల్డ్స్ స్కోరింగ్ సెవెన్ పర్ఫెక్ట్ టెన్ సెకండ్స్ ఇన్ జిమ్నాస్టిక్స్ సో అతి తక్కువ వయసులో అతి తక్కువ వయసులో ఈ నైన్టీన్ సెవెంటీ సిక్స్ మోంట్రియల్లో రికార్డ్ సాధించారు కూడా ఫోర్టీన్ ఇయర్ ఓల్డ్ నదియా కొమాన్సీ ఆఫ్ రొమానియా క్యాప్టివేటెడ్ ది వరల్డ్స్ స్కోరింగ్ సెవెన్ పర్ఫెక్ట్ టెన్ సెకండ్స్ ఇన్ జిమ్నాస్టిక్స్ ఓకే సో సిక్స్ సెవెంటీ సిక్స్ ఎక్కడ జరిగిందంటే మోంట్రియల్ సో అలాగే మనకి ఫోర్టీన్ ఇయర్స్ ఓల్డ్ నదియా కొమాన్సీ ఎస్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ సంధ్య రాణి మనీ వీరుషు ఇస్తచిహ ఎస్ అలాగే వారియర్ వాసవి వైష్ణవ్ ఎస్ మనీ రా మహేష్ సో అందరూ కూడా అందరూ కూడా ఈ యొక్క టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఓకే సో ఆన్సర్స్ అంతా కూడా టైప్ చేస్తున్నా ఓకే సో ఏదైతే నేను చెప్తున్నానో అదంతా కూడా మీరు టైప్ చేస్తుంటే మీకు అలవాటు అయిపోతుంది నైన్టీన్ ఎయిటీలో ఎక్కడ జరిగిందంటే మాస్కో మాస్కోలో రష్యాస్ అలెగ్జాండర్ దితియన్ విన్ మెడల్స్ ఇన్ ఎవ్రీ మెన్స్ జిమ్నాస్టిక్ ఈవెంట్ ఇది ఒక రికార్డ్ ఫస్ట్ సో పేరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ రష్యన్ అంటే జిమ్నాస్టిక్ ప్రతి పురుషుల జిమ్నాస్టిక్ ఈవెంట్లో పతాకాలతో రష్యాకు చెందిన అలెగ్జాండర్ ద్విత్యతిన్ ఎలెగ్జాండర్ ద్విత్యతిన్ ఒక ఆటలో ఎనిమిది పతాకాలు సాధించిన మొదటి అథ్లెటిక్ అయ్యాడు సో క్యూబాకు చెందిన టయోఫిలో ఓకే సో చూ టయో టియోఫిలో స్టివెన్సన్ ఆఫ్ క్యూబా బ్యాగడీ ఎ థర్డ్ స్ట్రైట్ సూపర్ హెవీ వెయిట్ బాక్సింగ్ గోల్డ్ సో ఇలాంటి పర్సన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క ఒలింపిక్స్లో ఎవరో ఒకరు ఉంటూ ఉంటారు ఫ్రెండ్స్ ఒకరు ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు ఓకే సో మనం గుర్తుపెట్టుకోండి జిమ్నాస్టిక్ ఈవెంట్ రష్యాకు సంబంధించిన అలెగ్జాండర్ దితియాథిన్ దిత్యాథిన్ దిత్యాథిన్ ఒక ఆటలో ఎనిమిది పతకాలు సాధించడం మొదటి అథ్లెటిక్ అయ్యాడు అలాగే నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఎక్కడైంది లాస్ ఏంజల్స్ యూఎస్లో అయింది మనకి కార్ లూయిస్ మ్యాచ్ మ్యాచ్డ్ జెస్సీ ఓస్ నైన్టీన్ థర్టీ సిక్స్ అచీవ్మెంట్ బై విన్నింగ్ ద సేమ్ ఈవెంట్స్ అలాగే పీటీ ఉషా మనకి వెరీ ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పీటి ఉషా మనకి సెకండ్ వచ్చారు సో బ్రాంజ్ సో చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ పిటి ఉషా మిస్డ్ అవుట్ ఏ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ బ్రాంజ్ బై వన్ హండ్రెడ్ అండ్ టెన్ ఆఫ్ ఎ సెకండ్ మిస్ చేసుకున్నారు ఓకే సో పిటి ఉషా సో వెరీ ఇంపార్టెంట్ సో గుర్తుపెట్టుకోండి పిటి ఉషా ఎక్కడ అంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్లో మనకి ఎక్కడ జరిగింది లాస్ ఏంజెల్స్ అమెరికాలో జరిగింది సో అక్కడ మిస్ అయ్యింది పిటి ఉషాకి ఓకే సో అలాగే నైన్టీన్ ఎయిటీ ఎయిట్ సియోల్ సియోలో జరగడం చేస్తా చూసా మనం అంటే చూడలేదు యాక్చువల్గా సియోల్లో జరిగింది

అవే విత్ ఫోర్ ఫైవ్ గోల్డ్ మెడల్స్ సో వెరీ ఇంపార్టెంట్ స్విమ్మర్ అతను సో మ్యాట్ బయో బయో డి బయోన్ డి యు యూఎస్ఎస్ స్వామ్ అవే ది ఫైవ్ గోల్డ్ మెడల్స్ ఓకే నెక్స్ట్ ఒక్కసారి మనం ముందుకు వెళ్ళకపోతే ఎస్బీఐ క్లర్క్ ఫౌండేషన్ బ్యాచ్ అయితే మనకి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ ప్రత్యేకంగా బ్యాచెస్ జరుగుతున్నాయి అలాగే ఆర్ఎస్బీ గ్రూప్ డి క్రాష్ కోర్స్ ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి చాలామంది పర్చేస్ చేస్తున్నారు ఇది సో మీరు ఎవరైనా రికార్డెడ్ వీడియోస్ వినాలి అనుకుంటే ఈ యొక్క పర్చేస్ చేయొచ్చు ఎయిట్ ట్వంటీ సెవెన్ రూపీస్ ఇది మీకు వై టూ సిక్స్టీ ఫైవ్ ద్వారా ఎక్స్ట్రా ఫైవ్ పర్సెంట్ అడిషనల్ ఆఫర్ కూడా లభిస్తుంది ఓకే సో మీకు ఎయిటీ త్రీ పర్సెంట్ పర్సెంటేజ్ కావాలి అంటే మీరు అడ్డా టూ ఫోర్సన్ యాప్ నుంచి వై టూ సిక్స్టీ ఫైవ్ అప్లై చేస్తే మీకు లభిస్తుంది ఎస్ నైన్టీన్ నైన్టీ టూలో బార్సిలోనాలో జరిగింది నైన్టీన్ నైన్టీ టూలో బార్సిలోనా సో ఇక్కడ మనకు ముఖ్యంగా ఒలింపిక్ ట్రూస్ అనేది అబ్జర్వ్ చేస్తుంది ఫర్ ఫస్ట్ టైం సో అమెరికన్ ట్రూస్ అంటే వన్ టైప్ ఆఫ్ రెజల్యూషన్ జనరల్ అసెంబ్లీ తీసుకుంది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అప్పట్లో ఓకే అంటే ఈచ్ ఒలింపిక్ అలాగే పారా ఒలింపిక్ గేమ్స్ని ఓకే సో వెంట వెంటనే స్టార్ట్ చేయడం ఒక ఈ టైప్ ఆఫ్ ట్రూస్ అంటాం ఒలింపిక్ ట్రూస్ అనేది ఒక టైప్ ఆఫ్ అన్ని దేశాలు కలిసి ఈ యొక్క సెవెన్ డేస్ నుంచి మినిమం సెవెన్ డేస్ నుంచి మ్యాక్సిమం ఎయిటీన్ డేస్ వరకు పార్టిసిపేట్ చేసేలాగా ఒక ట్రూస్ అంటే ఒక ట్రూప్ అంట ట్రూప్ అయితే ఎలా అయితే అంతమో గ్రూప్ ఆఫ్ ఆల్ కంట్రీస్ అలాగే ట్రూస్ కూడా అదే ఓకే సో మీనింగ్ ఏంటంటే లయింగ్ డౌన్ ఆఫ్ ఆర్మ్స్ ఓకే ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని అలాగా ఓకే సో వెరీ ఇంపార్టెంట్ ఒలింపిక్ ట్రూస్ అబ్జర్వ్ ఫర్ ది ఫస్ట్ టైం ఎక్కడ అంటే బార్సిలోనా నైన్టీన్ నైంటీ టూ ద యుఎస్ఎస్ డ్రీమ్ టీమ్ డామినేటెడ్ మెన్స్ బాస్కెట్బాల్ అలాగే జిమ్నాస్టిక్ విటలీ స్కెర్బో వన్ సిక్స్ గోల్డ్ ఇంక్లూడింగ్ ఫోర్ ఇన్ వన్ డే సో హీస్ ద పర్సన్ సో జిమ్నాస్టిక్ విటలీ స్కెర్బో వన్ సిక్స్ గోల్డ్ ఇంక్లూడింగ్ ఫోర్ ఇన్ వన్ డే ఫోర్ ఇన్ వన్ డే సో అలాగే మన నైన్టీన్ నైన్టీ సిక్స్లో అట్లాంటాలో జరిగింది నైన్టీన్ నైన్టీ సిక్స్ ఎక్కడ జరిగిందంటే అట్లాంటా సో ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే ఆల్ రికగ్నైజ్డ్ నేషనల్ ఒలింపిక్ కమిటీస్ వర్ ప్రజెంటెడ్ అట్ ది సెంట్రలైజ్ సెంటినెంటల్ గేమ్స్ అండ్ మొహమ్మద్ అలీ లిట్ ది కాల్డ్రాన్ ఫర్ అన్ ఎమోషనల్ స్టార్ట్ సో మనకి అడుగుతారు ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఒలింపిక్స్లో మనకి ఎవరు స్టార్ట్ చేశారంటే లిట్ ఒసాకా సో ఒసాకా జ్వ మనకి జ్వలించారు ఈ యొక్క ఒక లైట్ని అలాగే ఆస్ట్రియా ఆస్ట్రియా హంబర్ట్ మనకి రౌండ్సల్ బికేమ్ ది ఫస్ట్ టు కంప్లీట్ ఇన్ నైన్ ఒలింపిక్స్ అలాగే లియాండర్ పేస్ వన్ ది బ్రాంజ్ ఇన్ టెన్నిస్ సో మనకి లియాండర్ పేస్ తెలుసు కదా మనకి ఈ యొక్క టైప్ ఆఫ్ ఇండియన్ లియాండర్ పేస్ టెన్నిస్లో బ్రాంజ్ గెలుచుకోవడం జరిగింది సో నైన్టీన్ నైన్టీ సిక్స్ అట్లాంటి అనేది మనకి ఇంపార్టెంట్ లియాండర్ పేస్ వన్ ఏ బ్రాంజ్ ఇన్ టెన్నిస్ ఆస్ట్రేలియా హబర్ట్ రూడాసల్ బికమ్ ది ఫస్ట్ టు కంప్లీట్ ఇన్ నైన్ ఒలింపిక్స్ ఫస్ట్ టు కంప్లీట్ ఇన్ నైన్ ఒలింపిక్స్ అంటే ఫస్ట్ పర్సన్ నైన్ ఒలింపిక్స్ నుంచి అతను పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నారు ఓకే సో అది ఇంపార్టెంట్ సో రెండు వేలు మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ రెండు వేలు మనకి కర్ణం మల్లేశ్వరి గారు ఉన్నారు ఇక్కడ సో సిడ్నీలో జరిగిన ఓకే సిడ్నీలో జరిగిన కర్ణం మల్లేశ్వరి బికేమ్ ది ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ఎ మెడల్ ఏ బ్రాంజ్ ఇన్ వెయిట్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మనకి కర్ణం మల్లేశ్వరి విన్ అయ్యారు సిడ్నీలో అలాగే గ్రేట్ బ్రిటన్స్ స్టెవెన్ రెడ్ గ్రేవ్ వాజ్ ది ఫస్ట్ రోవర్ టు విన్ ది గోల్డ్ మెడల్స్ అట్ ఫైవ్ కాన్సిక్యూటివ్ గేమ్స్ ఓకే సో కర్ణం మల్లేశ్వరి వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇక్కడ సో కర్ణం మల్లేశ్వరి బికన్ ది ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ది మెడల్ ఎ బ్రాంజ్ ఇన్ వెయిట్ లిఫ్టింగ్ ఓకే సో పథకం సాధించిన తొలి భారతీయ మహిళా కర్ణం మల్లేశ్వరి నిలిచింది ఎస్ కాంస్యంతో అలాగే మన గ్రేట్ బ్రిటన్ సంబంధించిన టివెన్ రెడ్ గ్రేవ్ వన్ ది ఫస్ట్ ఓవర్ టు విన్ గోల్డ్ మెడల్స్ సెట్ ఫైవ్ కాన్సిక్యూటివ్ గేమ్స్ నెక్స్ట్ వన్ రెండు వేల ఆరు రెండు వేల నాలుగులో మళ్ళీ గ్రీస్లో జరిగింది ఎథెన్స్లో సో ఇక్కడ స్విమ్మర్ మిక్కెల్ పెలెప్స్ ఈక్వల్డ్ ఏ సింగిల్ గేమ్ రికార్డ్ విత్ ఎయిట్ మెడల్స్ ఇంక్లూడింగ్ సిక్స్ గోల్డ్ జర్మన్ సో చాలా ఇంపార్టెంట్ పర్సన్ అప్పట్లో మనకి రెండు వేల నాలుగులో మనకి చూసాం స్విమ్మర్ మిచ్చల్ పెలప్స్ అలాగే రెండు వేల పదహారు రియో ఒలింపిక్స్లో కూడా ఇతను మనం ఇతని యొక్క రికార్డ్ చూసాం మనం ఓకే సో రెండు వేల పదహారు రియో రియో ఒలింపిక్స్ సో రెండు వేల నాలుగులో మనకి ఎథెన్స్లో జరగడం జరిగింది అలాగే ఇక్కడ కెనోయిస్ట్ బిర్గెట్ ఫిన్చర్ బికెమ్ ది ఫస్ట్ టు విన్ టూ మెడల్స్ ఇన్ ఫైవ్ గేమ్స్ అలాగే జర్మన్ జర్మన్ కెనోనిస్ట్ మనకి బికెమ్ ది ఫస్ట్ విన్ ది మెడల్స్ ఇన్ ఫైవ్ గేమ్స్ కదా అలాగే షూటర్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ బ్యాగ్డ్ ఇండియాస్ ఫస్ట్ ఇండివిజువల్ సిల్వర్ సో థర్డ్ థర్డ్ ప్లేస్లో గెలుచుకున్నారైతేను షూటర్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ బ్యాగ్డ్ ఇండియాస్ ఫస్ట్ ఇండివిజువల్ సిల్వర్ ఎస్ సో మనకి ఇండియన్ పర్సన్స్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్ ఓకే సో షూటర్ రాజ్యవర్ధన్ సింగ్ రెండు వేల నాలుగులో సిల్వర్ గెలుచుకున్న మొదటి వ్యక్తి ఓకే ఒకసారి చూడండి అలాగే నెక్స్ట్ వన్ రెండు వేల ఎనిమిదిలో బీజింగ్ చైనాలో జరిగింది ఫ్రెండ్స్ రెండు వేల ఎనిమిది సో పెలిప్స్ బ్యాటర్డ్ స్పిన్స్ నైన్టీన్ సెవెంటీ చూడండి నైన్టీన్ సెవెంటీలో స్పిన్స్ ఏదైతే రికార్డ్ సాధించారో ఎయిట్ గోల్డ్ మెడల్స్తో సో అది యొక్క అచీవ్మెంట్ని తుడిచిపెట్టకపోయింది ఇప్పుడు సో రెండు వేల ఎనిమిదిలో సో అలాగే షూటర్ అభినవ్ బింద్రా వన్ ఇండియాస్ లోన్ ఇండివిజువల్ గోల్డ్ మెడల్ ది ఓన్లీ వన్ టిల్ డేట్ ఇండియా ఆల్సో క్లెయిమ్ టూ బ్రాంజ్ మెడల్స్ సో మనకి అభినవ్ బింద్రా మీద మంచి రికార్డ్ అయితే ఉంది ఇప్పుడు సో షూటర్ అభినవ్ బింద్రా వన్స్ ఇండియాస్ లోన్ ఇండివిజువల్ గోల్డ్ మెడల్ ద ఓన్లీ వన్ టిల్ డేట్ ఇండియా ఆల్సో క్లెయిమ్ టూ బ్రాంజ్ మెడల్స్ సో ఆ సంవత్సరం రెండు వేల ఎనిమిది బీజింగ్ గుర్తుపెట్టుకోండి అభినవ్ బింద్రా ఓకే సో మనకి ఇక్కడ రెండు వేల ఎనిమిదిలో మనకి ఫిలిప్స్ స్పిన్స్ యొక్క రికార్డ్ని తుడిచిపెట్టారు ఓకే సో ఫ్రెండ్స్ ఒకసారి ముందుకు వెళ్ళకొద్దీ టార్గెట్ ఎస్ఎస్సీ ఫౌండేషన్ బ్యాచ్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు లైవ్ క్లాసెస్ జరుగుతున్నాయి ఆగస్ట్ నైన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది బ్యాచ్ సెవెన్ ఏఎం టు టెన్ ఏఎం క్లాసెస్ జరుగుతాయి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి రెండు వందల గంటలు క్లాస్ జరుగుతాయి రోజు మూడు గంటలు చొప్పున రెండు గంటలు ప్లస్ అంటే త్రీ టు ఫోర్ ఫోర్ మంత్స్ జరుగుతాయి క్లాసెస్ ట్వెల్వ్ మంత్స్ వరకు రికార్డ్ వీడియోస్ ఉంటాయి అలాగే సంకల్పం ఫోర్ పాయింట్ జీరో అనేది ఇంగ్లీష్ బ్యాచ్ స్పెషల్ ఇంగ్లీష్ కోర్స్ ఎస్ఎస్సీ ఎస్బీఏ ఐపీఎస్ఆర్ఆర్బి అన్ని ఎగ్జామ్స్కి మనకు వర్తిస్తుంది సో ఇవన్నీ కూడా మీకు వై టూ సిక్స్టీ ఫైవ్ ద్వారా మీకు వై టూ సిక్స్టీ ఫైవ్ ద్వారా ఎక్స్ట్రా ఫైవ్ పర్సెంట్ అడిషనల్ ఆఫర్ కూడా లభిస్తుంది ఫ్రెండ్స్ ఓకే సెవెంటీ సెవెన్ ప్లస్ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ త్రీ పర్సెంట్ లభిస్తుంది ఎయిటీ టూ పర్సెంట్ లభిస్తుంది నెక్స్ట్ వన్ ట్వంటీ ట్వల్ లండన్లో జరిగే ట్వంటీ ట్వెల్వ్లో లండన్లో జరిగే ఫ్రెండ్స్ సో ఫిలిప్స్ యాడెడ్ ఫోర్ గోల్డ్ మెడల్స్ టు హిజ్ రికార్డ్ టోటల్ వైల్ బోల్ట్ రిప్రైజ్డ్ హిజ్ బీజింగ్ షో ఓకే సో ఫిలిప్స్ యాడెడ్ ఫోర్ గోల్డ్ మెడల్ రెండు వేల పన్నెండు చాలా ఇంపార్టెంట్ మనకి రెండు వేల పన్నెండులో మనకి చూడండి ఎంతమంది ఉన్నారంటే ఇండియా వన్ సిల్వర్ త్రూ సుశీల్ కుమార్ బ్రజ్లింగ్ అలాగే మనకి విజయ్ కుమార్ షూటింగ్ అలాగే బ్రాంజ్ త్రూ యోగేశ్వర్ దత్తా రెజ్లింగ్ అలాగే సానియా నెహ్వాల్ బ్యాడ్మింటన్ అలాగే గగన్ నారంగ్ షూటింగ్ ఎంసీ కామ్ బాక్సింగ్ సో వీళ్ళందరూ కూడా మనకి బ్రాంజ్ సిల్వర్ సాధించిన వ్యక్తులు సో రెండు వేల పన్నెండు లండన్లోవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో ఫిలిప్స్ మనకి యాడెడ్ ఫోర్ గోల్డ్ మెడల్స్ టు హిజ్ రికార్డ్ టోటల్ వైల్ బోల్డ్ రిప్రజెంట్ హిజ్ బిజింగ్ షో సో యాక్చువల్గా మనకి రెండు వేల పదహారు ఒలింపిక్స్లో మనకి బోల్డ్ చాలా ఇంపార్టెంట్ కీలక పాత్ర పోషించారు ఓకే సో చాలా ఇంపార్టెంట్ కీలక పాత్ర మా ఎవ ఎవరైనా అతని గురించి మాట్లాడుకునేవారు రెండు వేల పదహారులో సో గుర్తుపెట్టుకుని రెండు వేల పన్నెండు లండన్లో మనకి సిల్వర్ గెలుచుకున్నారు సుశీల్ కుమార్ బ్రజ్లింగ్లో విజయ్ కుమార్ షూటింగ్లో గెలుచుకున్నారు సిల్వర్ అలాగే బ్రాంజ్ అయితే యోగేశ్వర్ దత్తా రెజ్లింగ్లో సానియా నెహ్వాల్ కూడా బ్రాంజ్ గగన్ నారంగ్ బ్రాంజ్ అలాగే మేసి మేరీ కామ్ బ్రాంజ్ ఓకే నెక్స్ట్ వన్ మనకి సో లాస్ట్ రెండు వేల పదహారు రియో ఒలింపిక్స్ చూద్దాం రియో ఒలింపిక్స్ సో రియో ఒలింపిక్స్లో మనకి ఇంపార్టెంట్ హుసేన్ బోల్ట్ ఓకే ట్రిపుల్ ట్రిపుల్ సో కంప్లీట్ ట్రిపుల్ 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 రన్ సో జోసఫ్ స్కూలింగ్ జోసెఫ్ స్కూలింగ్ బెస్ట్ ది ఫిలిప్స్ ఇన్ హండ్రెడ్ మీటర్ బటర్ఫ్లై ఓకే స్విమ్మింగ్లో మనకి జోసెఫ్ స్కూలింగ్ బెస్టర్ ది ఫిలిప్స్ ఓకే ఫస్ట్ టైం ఇతను అలాగే పీవీ సింధు మనకు తెలుసు కదా వన్ సిల్వర్ ఇన్ బ్యాడ్మింటన్ వైల్ సాక్షి మాలిక్ గేవ్ ఇండియా ఎ బ్రాంజ్ ఇన్ బ్రజ్లింగ్ సో పీవీ సింధు బ్రాంజ్ సో సిల్వర్ మనకి సో అలాగే సాక్షి మాలిక్ అయితే బ్రాంజ్ ఇన్ బ్రజ్లింగ్ అలాగే యూఎస్ జిమ్నాస్టిక్ సైమోన్ బైల్స్ పుట్ ఆన్ స్టంటింగ్ పెర్ఫార్మెన్స్ టు విన్ ది ఉమెన్స్ ఆల్ రౌండ్ ఆల్ రౌండ్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ షీ ఎండెడ్ అప్ విత్ ఫోర్ గోల్డ్ మెడల్స్ అండ్ ఎ బ్రాంజ్ ఫైవ్ మెడల్స్ వచ్చాయి మొత్తానికి ఓకే సో యూఎస్ సంబంధించిన జిమ్నాస్టిక్ సైమోన బిల్స్ సైమోనే బిల్స్ సో ఈవిడ గురించి కూడా ఎక్కువగా న్యూస్లో వచ్చింది ఫ్రెండ్స్ ఆ టైంలో ఓకే సో జిమ్నాస్టిక్ సైమోన్ బిల్స్ పుట్స్ ఆన్ స్టంటింగ్ పెర్ఫార్మెన్స్ టు విన్ ది ఉమెన్స్ ఆల్రౌండ్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ షూ అప్ విత్ ఫోర్ గోల్డ్ మెడల్స్ అంటే ఆ ఇయర్కి ఎక్కువ గోల్డ్ మెడల్ సంపాదించిన వ్యక్తిగా మనకి చూసాం మహిళల్లో సో ఇది మనకి రెండు వేల ఆరు రియో ఒలింపిక్స్ గురించి అలాగే దీంతో కూడా మనం ఈ యొక్క ఎవల్యూషన్ రెండు నైన్ ఎయిటీన్ నైన్టీ సిక్స్ నుంచి స్టార్ట్ చేసి మనం రెండు వేల పదహారు వరకు రెండు వేల పదహారు వరకు మనం ఈ యొక్క టైప్ ఆఫ్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఇంపార్టెంట్ థీమ్స్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ కూడా చూ చూడడం జరిగింది అంటే ఇంపార్టెంట్ ఇష్యూస్ చూసాం మనం ఓకే సో ఇలా మనము ఓకే స్టార్ట్ చేసాం సో అలాగే మనం ఈ యొక్క టైప్ ఆఫ్ అనాలసిస్ రెండు వేల ఇరవైకి కూడా కొనసాగుతుంది ప్రతిరోజు మనం ఎయిట్ ఏఎం టు నైన్ ఏఎం క్లాసెస్ వింటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఒలింపిక్స్ గురించి ఇస్తాం ఫ్రెండ్స్ ఓకే సో అలాగే మనకి ఐబీపీఎస్ ఆర్ఆర్బి పిఓ ట్వంటీ ట్వంటీ వన్ సక్సెస్ గైడ్ మీ ముందుకు త్వరలో రాబోతుంది బిగ్ సర్ప్రైజ్తో రాబోతుంది ట్వంటీ సిక్స్త్ సెవెంత్ ట్వెల్వ్ పీఎం అందరూ కూడా స్టేచ్యూ చేయండి సో ఒక బిగ్ సర్ప్రైజ్ చూడబోతున్నారు సో ఫ్రెండ్స్ అలాగే అట్లాస్ట్ ఫైనల్గా మనకి ఒక టైప్ ఆఫ్ సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఆఫర్ లభిస్తుంది వై టూ సిక్స్టీ ఫైవ్ తోరా అన్లాక్ సక్సెస్ విత్ అడ్డా టూ ఫార్టీ సెవెన్ ఓకే సో టూ ఫార్టీ సెవెన్తో మీరు ఈ యొక్క టైప్ ఆఫ్ సక్సెస్ని పొందవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్ మనకి చాలా మంది స్టూడెంట్స్ ఎస్ఎస్సీ ప్రిపేర్ అవుతారు ఓకే ఎస్ఎస్సీ ప్రిపేర్ అవుతారు అలాగే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ఆర్బీ ప్రిపేర్ అవుతారు గ్రూప్ డీ ప్రిపేర్ అవుతారు చూడండి చో కొత్తగా మనకి కొన్ని బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి ఒకసారి చూడండి ఓకే ఎస్బీఐ క్లర్క్ ఎక్స్బీఐ క్లర్క్ బ్యాచ్ మనకి ఫౌండేషన్ మనకి స్టార్ట్ అవుతుంది అలాగే మనకి మార్చ్ ఫిఫ్టీన్త్న ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి అలాగే టార్గెట్ ఎస్ఎస్సి ఫౌండేషన్ ఆగస్ట్ నైన్త్ నుంచి ఫ్రెండ్స్ ఆగస్ట్ నైన్త్ నుంచి సంకల్పం ఫోర్ పాయింట్ జీరో జూలై ట్వంటీ సెవెంత్ నుంచి అలాగే ఏపీ స్టేట్ కార్పొరేషన్ బ్యాంక్ మేనేజర్ చాలా చాలా హైలైట్గా ఉంది ఇప్పుడు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇది సో మనకి వన్ త్రీ సెవెన్ సిక్స్ రూపీస్కి మనకు వన్ ట్వంటీ ప్లస్ అవర్స్ రికార్డెడ్ వీడియోస్ ఎవరైనా జాయిన్ అవ్వకుంటే జాయిన్ అవ్వండి వై టూ సిక్స్టీ ఫైవ్ ద్వారా మీకు ఎయిటీ టూ పర్సెంట్ అది కూడా అడ్డా టూ ఫార్టీ సెవెన్ యాప్ నుంచి అయితేనే ఓకే సో అలాగే బ్రౌజ్ చేస్తే మీకు సెవెంటీ సెవెన్ పర్సెంట్ వస్తుంది గూగుల్ నుంచి లేదు అంటే అడ్డ యాప్ నుంచి అయితే టూ ఎయిటీ టూ పర్సెంట్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకే సో అలాగే మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి ఫౌండేషన్ బ్యాచ్ కూడా మనకి స్టార్ట్ అవుతుంది సో అలాగే మనకి ఐబీపీఎస్ఆర్బీపీ పీఓ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది లైవ్ క్లాసెస్ అవుతున్నాయి సో ఇక్కడ ఫైనల్గా వచ్చేసింది ఈ బ్యాచ్ అలాగే బ్యాంక్ ఫౌండేషన్ బ్యాచ్ ఫర్ ఐబీపీఎస్ క్లర్క్ కానీ ప్లస్ పీఓ కానీ ఇది కూడా మనకి ఆగస్ట్ రెండు నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి అలాగే సూపర్ త్రీ మ్యాథ్స్ బ్యాచ్ అనేది జూలై ఫిఫ్టీన్త్ అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ బ్యాచ్ మనకి జులై ట్వంటీ సెవెన్ సో ఇవన్నీ కూడా చూడండి ఇంగ్లీష్ వన్ పాయింట్ జీరో స్పోకెన్ ఇంగ్లీష్ అనే బ్యాచ్ అలాగే మనకి ఏపీఎస్ఏ కానిస్టేబుల్ బ్యాచ్ నడుస్తుంది ఇప్పుడు సో ఇవన్నీ కూడా లైవ్ క్లాసెస్ ప్లస్ అన్నీ కూడా మనకి లభిస్తాయి ఏపీ అండ్ టీఎస్ మెగా ప్యాకేజ్ వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ కేవలం మనకి త్రీ వన్ నైన్ సిక్స్ రూపీస్ మాత్రమే ఇది వై టూ సిక్స్టీ ఫైవ్ ద్వారా ఓకే సో కోడ్ గుర్తుపెట్టుకోండి వై టూ సిక్స్టీ ఫైవ్ ద్వారా మీరు మాక్సిమం ఎయిటీ టూ పర్సెంట్ ఆఫర్ పొందగలరు ఆన్ అడ్డా టూ ఫార్టీ సెవెన్ యాప్ అలాగే ఫోర్ టూ ఇయర్స్ అయితే మీకు ఫోర్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఓకే దీని మీద కూడా ఎక్స్ట్రా ఫైవ్ పర్సెంట్ ఆఫర్స్ లభిస్తుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈ యొక్క పీడిఎఫ్ అనేది మీకు కింద డౌన్లోడ్ ఉంటుంది డౌన్లోడ్ అయ్యే డౌన్లోడ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాం సో మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు నోట్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉండండి ఓకే ప్రతి ఒక్క క్లాస్లో కూడా మీరు చేయాల్సింది ప్రతి ఒక్క క్లాస్లో మీరు పీడిఎఫ్స్ని కలెక్ట్ చేసుకొని ఆ పీడిఎఫ్స్కి మీరు అప్డేట్ ఇన్ఫర్మేషన్ తయారు చేసుకోవాలి సో మేము ఎప్పుడూ ఒకటే చెప్తాం సో ఏదైతే మీ పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తామో ఆ పీడిఎఫ్ని తీసుకొని మీరు ఏదైతే అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారో అది అప్డేట్ చేసుకుంటుండీ పక్కన నోట్స్ ఓకే సో అది రిఫరెన్స్గా తీసుకోండి అంతేగాని దాని మీద బేస్ అవ్వకండి అది రిఫరెన్స్గా తీసుకొని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ఇన్ఫర్మేషన్ని ఓకే ఎస్ సో ఆల్వేస్ ఆల్వేస్ ఆల్ ది బెస్ట్ చెప్తూ సో ప్రతిరోజు ఎయిట్ ఏఎం టు ఎయిట్ ఏఎం టు నైన్ ఏఎం క్లాసెస్కి అటెండ్ అవ్వండి కరెంట్ అఫేర్స్ క్లాసెస్ అలాగే మనం సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం సో మనకి మండే సెషన్ వచ్చేసరికి స్టాటిక్ వన్ జీ వన్ లైన్ జీ ఓకే స్టాటిక్ వన్ లైనర్ జీకే చెప్తున్నాను ఓకే వన్ లైనర్ జీకే పార్ట్ వన్ చెప్పబోతున్నాను స్టాటిక్ వన్ లైనర్ జీకే అలాగే రేపు ఎయిట్ ఏఎం టు నైన్ ఏఎం మనకు ఒక స్పెషల్ క్లాస్ సెవెంటీ ఫైవ్ ఓకే జనరల్ అవేర్నెస్ పార్ట్ టూ చెప్పబోతున్నాను ఓకే సో లాస్ట్ ఇయర్లో మనకి ఏమైతే అడిగారో జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అవన్నీ కూడా రేపు వన్ అవర్ పాటు మనం చెప్పడం జరుగుతుంది ఓకే సో రేపు షెడ్యూల్ అది సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే so malimam khalidam 8am to 9pm repo so thank you friends bye bye don't forget to like share and subscribe other 24-7 channel also download other 24-7 app don't forget to like share and subscribe other 24-7 channel Also download Ada24/7 app. Don't forget to like, share, and subscribe Ada24/7 channel. Also download Ada24/7 app. Don't forget to like, share, and subscribe Ada24/7 channel. Also download Ada24/7 app. Don't forget to like, share, and subscribe Ada24/7 channel. Also download Ada24/7 app. don't forget to like share and subscribe at the 24-7 channel also download at the 24-7 app don't forget to like share and subscribe at the 24-7 channel also download at the 24-7 app Don't forget to like, share and subscribe ADA24-7 channel. Also download ADA24-7 app.